ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార గులాబీ పార్టీలో సీట్ల కొట్లాట తీవ్రమవుతోంది। సిట్టింగ్లకే సీట్లని కేసీఆర్ ప్రకటించడంతో ఆశావహుల్లో అసమ్మతి రాజుకుంటోంది। జిల్లాలోని 3 సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చాల్సిందే అని అసమ్మతి నేతలు అల్టిమేటం ఇస్తున్నారు। దీంతో పాలమూరు జిల్లాలో సీట్ల పంచాయతీ గులాబీ బాస్ కి తలనొప్పిగా మారిందట। ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో పరిస్థితి మరీ సీరియస్ గా మారిందని టాక్ నడుస్తోంది। ఇంతకీ మక్తల్లో ఏం జరుగుతోంది చూద్దాం। పాలమూరు జిల్లా మక్తల్ నియోజకవర్గంలో బిజెరస్ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన చిట్టం రామమోహన్ రెడ్డిని మార్చాల్సిందేనని అక్కడ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు। చిట్టంకు సహకరించేదే లేదని వారు పార్టీ అధినాయకత్వానికి తేల్చి చెప్పేశారు। రామమోహన్ రెడ్డిని మార్చాలని డిమాండ్ చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేస్తున్నారు। ఈ నియోజకవర్గాల్లో తొలి నుంచి నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది। అంతర్గత విభేదాలు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి। ఇప్పుడు చిట్టంకి సీటు ఇవ్వడంతో విభేదాలు బొగ్గుమంటున్నాయి। 2014లో మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన చిట్టం రామమోహన్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరారు। గత ఎన్నికల్లో కారుగుట్ట మీద విజయం సాధించారు। ఇప్పటికే విభేదాలు తీవ్ర స్థాయికి చేరడం మళ్ళీ ఆయనకి టికెట్ కేటాయించడంతో చిట్టం రామమోహన్ రెడ్డి వ్యతిరేకులంతా ఏకమయ్యారు। ఇటీవల షాదునగర్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు। నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకులు పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు। చిట్టంకు హటావో మక్తల్ బచావో అంటూ నినదించారు। ఎమ్మెల్యే చిట్టం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన వారిని విస్మరించాడని ఆయన వల్ల మక్తలకు పెద్దగా ప్రయోజనం చేకూరలేదని మండిపడుతూ ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు। చిట్టంకు తాము పనిచేసే ప్రసక్తే లేదని అవసరమైతే రెబలుగా బరిలో ఉంటానని వర్కటం జగన్నాథ్ రెడ్డి హెచ్చరించారు। అసమ్మతి నేతల సమావేశం తర్వాత ఎమ్మెల్యే చిట్టం రామమోహన్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు। నియోజకవర్గంలో జరిగిన ఓ సమావేశంలో అసమ్మతి నేతల్లో కొందరిపై తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు। నా పేరుతో దందాలు చేసుకున్న వాళ్ళు నాపైనే మాట్లాడుతున్నారని తిట్ల పురాణం అందుకున్నారు। అసమ్మతి నాయకులు కూడా ధీటుగా కౌంటర్ ఇచ్చారు। ఎమ్మెల్యేపై ఘాటైన విమర్శలు చేశారు। ఇరు వర్గాల తిట్ల దండకాలతో మక్తల్ రాజకీయాలు హీటెక్కాయి। మక్తల పంచాయతీని మంత్రులు కేటీఆర్ హరీష్ రావు దృష్టి కూడా తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది। అధిష్టానం స్పష్టమైన వైఖరితో లేదని ఆరోపిస్తూ పలువురు అసమ్మతి నాయకులు ఇటీవలే గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు। దీంతో మక్తల్ బీఆర్ఎస్ కేడర్లు గందరగోళం నెలకొంది। అసమ్మతి నేతలు చిట్టం సీటు మార్చాలంటూ పట్టుబడుతుంటే తాజాగా మక్తల్ రామ్లీలా మైదానంలో ప్రముఖ గాయకుడు దివంగత సాయిచంద్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టంతో పాటు సాయిచంద్ భార్య రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజని పాల్గొన్నారు। అమరచింత ఆత్మకూరు మండలాల నుంచి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో పాటు ఇతర పార్టీల నుంచి పలువురు బీఆర్ఎస్ లో చేరటం హాట్ టాపిక్ గా మారింది। ఇదిలా ఉంటే రజనీ వచ్చే ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తోందనే కుసగుసలు వినిపిస్తున్నాయి।